సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నవరాత్రులు ముగించుకున్న బుజ్జగణపయ్యలు గంగమ్మ ఒడికి చేరాయి. పట్టణంలోని ప్రతి వినాయక మండపం వద్ద భక్తులు ఉట్టికొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు, కోలాటం, నృత్యాల నడుమ పట్టణ పురవీధుల గుండా నిమజ్జన శోభయాత్ర సాగింది. వినాయక నిమజ్జనం జరిగే పెద్ద చెరువు వద్ద గజ ఈతగాళ్లను నియమించి క్రేన్ సహాయంతో విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ మున్నూరు కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా సహకరించిన ప్రతి ఒక్కరికి కౌన్సిలర్ పల్లె మీనా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత 15 రోజులుగా వినాయకులు పూజలు అందుకొని ఇవాళ నిమజ్జనానికి నిమజ్జనం చేయడం జరిగింది. ఈ 15 రోజులు మేమంతా ఆడవాళ్ళం అందరము చాలా సంతోషంగా గడుపుకున్నాము. రోజుకు కోలాటంతో ఈ 15 రోజులు చాలా సంతోషంగా గడుపుకున్నాము. పిల్లలు, యూత్ పిల్లలందరూ చాలా ఆనందంగా ఈ 15 రోజులు జరుపుకున్నారు. ఈ దుబ్బాకలో ఎలాంటి సంఘటన జరగకుండా ప్రతి ఒక్క వినాయకుడు నిమజ్జనాన్ని చాలా సంతోషంగా జరుపుకున్నారు. నిమజ్జనం చేయడానికి మా మున్సిపల్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు చాలా